అగ్నిపత్ పథకాన్ని ఉపసమరించుకోవాలని కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ నుండి ర్యాలీ నిర్వహించి ఎస్పీ ఆఫీస్ సర్కిల్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిల్, హర్షద్ ఖాన్, నాయకులు మహేష్, సాయి కిరణ్, శ్రీశైలం, ప్రశాంత్, పురుషోత్తం, జగన్, బుచ్చయ్య, ఇంతియాజ్, నవీన్, బాలరాజు, రవి, కిరణ్ పాల్గొన్నారు. సర్కారు జూన్ 14న అగ్నిపత్ పథకాన్ని దేశంలో ఉన్నటువంటి యువతను త్రివిధ దళాల్లో సైనికులుగా నియమిస్తామని చెప్పేసి అగ్నిపత్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతలకు మోసగించే పథకంగా ఉన్నది. ఎందుకంటే అగ్నిపత్ పథకాల్లో చేరాలనుకుంటే సైనికులుగా కావాలనుకున్న వారు 4 సంవత్సరాల వరకే వారు ఉద్యోగం ఉండాలి, తర్వాత ఉపాధి లేకుండా పోతుంది. ఇలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఈ నియామకాలు చేపడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వెంటనే ఈ అగ్నిపత్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నది. అదేవిధంగా నిన్న గత 2 సంవత్సరాల కాలంగా ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోను ఆర్మీ రిక్రూట్మెంట్ వేసి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది, రిటర్న్ టెస్ట్ పెట్టట్లేదు, మేము అన్ని పరీక్షలకు అర్హత సాధించినాము, వెంటనే రాత పరీక్ష పెట్టాలని చెప్పేసి ఆందోళన చేసినటువంటి నిరసనకారుల పైన యువత పైన కేంద్ర ప్రభుత్వము కాల్పులకు తెగబడ్డది. ఈ కాల్పులు ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ ఇస్తా అని చెప్పింది, కానీ ఇప్పుడు ఆర్మీలో ఒకే ర్యాంకు లేదు, ఒకే పెన్షన్ లేదు, ఏ ర్యాంకు లేకుండా చేస్తానని, పెన్షన్లు ఇవ్వకుండా చేస్తానని, అందులో భాగంగానే ఈరోజు అగ్నిపత్ పథకాన్ని తీసుకువస్తానని. ఇది అన్యాయము, అక్రమము, వెంటనే అగ్నిపత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పాత విధానం ప్రకారమే ఈరోజు దేశ భద్రత కోసం యువత భవిష్యత్తు కోసం పాత పద్ధతుల్లోనే ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాను. సికింద్రాబాద్ లో కాల్పులు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వము వెంటనే కాల్పుల్లో మరణించినటువంటి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా కాల్పులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.